19 ఎన్నికల ఓటమి తర్వాత నేను ఎందుకు ఓడిపోయాను అంటే వరుసగా గెలుస్తూ వచ్చిన ఉమ ఒక్కసారిగా ఓటమి చెందడానికి గల కారణం అన్వేషించుకున్నారా? కనీసం మీరు ఒక ఆలోచన చేశారా? ఒకటే, జగన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ రెడ్డి మాట్లాడిన మాటలే చెప్తున్నావు. నువ్వు గెలిచావు అనుకుంటున్నావా? కాదా, వైసీపీ గెలుపు కాదా అది? ఎక్కువ ఊహించుకో మాకు, నేను గెలిపించుకున్నాను. ఎక్కువ ఊహలు పెట్టుకో మాకండి. చాలా స్పష్టంగా ఈవీఎం డబ్బాలతో, వేల కోట్ల అవినీతి డబ్బుతో, అసత్య ప్రచారంతో, ఎన్ని అబద్ధాలు ఎన్ని అసత్యాలు మూటగట్టి ఇవాళ అధికారంలో కూర్చొని, ఇవాళ ఆ సీట్లో కూర్చున్న తృప్తి కూడా లేకుండా, సమాధానం చెప్పలేక, పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఓకే, మైలవరంలో ఎప్పుడు ఉప్పు నిప్పులాగా ఎందుకు మీ మధ్య అంత వైరం? అంటే మొదటి తరం నుంచి వస్తున్న యుద్ధమే నడుస్తుందా దేవినేని వసంత కుటుంబాలకి? 20 ఏళ్ల క్రితం ఓడిపోయి పారిపోయారు. సబ్ జైల్లో మర్డర్ కేసు ముద్దాయిగా ఉన్నాడు. మా పార్టీ నాయకులు బతిమాలితే క్షమించి పాము పాలు పోశాను, పాముకి పాలు పోశాను, ఆ పాము నన్ను కాటేసింది. ఎందుకంటే పార్టీ నాయకులు అడిగారని నేను శత్రువు అని కూడా మరిచి ఇంటికొచ్చి ఇవాళ ఏదైతే సబ్ జైల్లో ఆ రోజు మర్డర్ కేసు ముద్దాయికి క్షమించి పార్టీలో చేర్చుకున్న పాపానికి 4 సంవత్సరాలు అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లబ్ధి పొంది కోట్ల రూపాయలు సంపాదించుకొని ఏదైతే ఆ దోచుకున్న డబ్బుని వెళ్ళలేడు. ఉమ్మగారు ఒక్కటి చెప్పండి, ఒకటే, మీ పార్టీ అధినేతని, మీ పార్టీ యువనేతని, తర్వాత మిమ్మల్నే వ్యక్తిగతంగా ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కావచ్చు, వైసీపీ నేతలు దూషిస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళ జోలి పర్సనల్గా వెళ్ళరు, ఎందుకు మీ ముగ్గురినే వీళ్ళు ఎక్కువ టార్గెట్ చేశారనిపించింది? అంటే అందరినీ దూషిస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు గారిని 9 రోజులు జైల్లో పెట్టారు, 2 సార్లు జైల్లో పెట్టారు. అంటే వ్యక్తిగతంగా, అంటే కోల్లు రవీంద్రని పాపం 70-80 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు, యనమల రామకృష్ణ గారి మీద, రాజప్ప గారి మీద. ఉమా ఏదైతేనో కొడాల నానికి, వల్లభనేని వంశీకి చేసిన నష్టం కారణంగానే వారు కొంత అగ్రెసివ్గా వ్యక్తిగతంగా ఉమాను టార్గెట్ చేశారని ఒక వాదన మీ పార్టీలో కూడా వినిపిస్తుంది ఇది. అంటే మీ వల్ల వాళ్ళకి ఏంటి, ఏ నష్టం జరిగింది? రాజకీయ ప్రత్యర్థులు, శత్రువులు, బయట పార్టీలో వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మేము పట్టించుకోము. ప్రజా జీవితంలో ఇవాళ పార్టీ ఆదేశాలు, ఒక కార్యకర్తగా, నాయకుడిగా, ఒక మాజీ మంత్రిగా ఇది నా మా బాధ్యత. పార్టీ కోసం ఫుల్ టైం పనిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, కాబట్టి నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నా. నేను గర్వపడుతున్నా చంద్రబాబు గారి నాయకత్వంలో. 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశాను, 20 సంవత్సరాలు ఆయన నాయకత్వంలో శాసనసభ్యుడిగా పనిచేశాను. నా చర్మం ఒలిచి పార్టీకి త్యాగం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. సత్య 20 ఏళ్లకు పైగా, ఈ విధంగా 20 ఏళ్లకు పైగా దాదాపు 22 ఏళ్ల నుంచి తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్న అంటే మంచి జరిగిన సమయంలో ఉన్నారు, చెడు జరిగిన సమయంలో ఉన్నారు. 2019 తర్వాత పరిస్థితులు పార్టీకి అంత అనుకూలంగా లేవు, పటిష్టం అవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి, ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాడు మీ పార్టీ క్యాడర్లో కూడా. ఎందుకంటే సార్ ఒక చిన్న మాట, మీ పార్టీ క్యాడర్లో కూడా ఈ యొక్క ఆలోచన, ఈ మాటలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అనిల్, ప్రజలు పిడికిలు బిగిస్తున్నారు, ప్రజలు ఉద్యమానికి రెడీ అవుతున్నారు. కరోనా సంక్షోభంలో ఆర్థికంగా కుటుంబాలు చితికిపోయాయి. ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల, నిర్లక్ష్యం వల్ల ఫేజ్ 1లో చాలామంది ఇబ్బంది పడ్డారు, ఫేజ్ 2లో చాలామంది చనిపోయారు. లక్షల సంఖ్యలో చనిపోతే వేల సంఖ్యలో ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ఒక కుటుంబాన్ని పరామర్శిస్తామంటే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు. ఈరోజు కొండపల్లి వెళ్ళాను, 40 లక్షలు బ్లాక్ ఫంగస్, 45 వేలతో ఇంజక్షన్ కొనుక్కున్నాడు. ఇది అసమర్థత కాదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఈ విధంగా మీడియా ఇబ్బంది పడేదా? ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళ? మీ అక్రిడేషన్ కార్డులకే మీకు దిక్కులేదు, అడిగే స్వతంత్రం మీకు లేదు. ఈ జిల్లాకు మళ్ళీ సమాచార మంత్రి, అక్రిడేషన్ దిక్కులేదు మీకు, అక్రిడేషన్ ఇంతవరకు ఇవ్వలేదు, మీడియాకే
పనులు అవ్వట్లేదు, చెప్పలేదు, చేయలేదు. ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తి ప్రజల్లో ఏదైతే ఉందని మీరు చెప్తున్నారో, ఆ అసంతృప్తి తెలుగుదేశంకి ఓటుగా మారటానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి, మీకున్న అవకాశాలు ఏంటి? అనేళ్ళు గాలికి వచ్చిన ప్రభుత్వం గాలికి పోతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ, చాలా గట్టిగా గ్రామస్థాయి నుంచి మేము ఉన్నాం. ఎన్నికల్లో వాళ్ళు ఎంత కరెంటు తీసేసి, కట్లు మార్చి, దౌర్జన్యాలు చేసి, వాలంటీర్ వ్యవస్థ బెదిరించి, డబ్బులు వెదజల్లి, పోలీసులను అడ్డం పెట్టుకొని, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని తప్పుడు పనులు చేయాలో అన్నీ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ పాపాలన్నీ బయటికి తీసుకొస్తాం, అది సెకండరీ. ఫస్ట్, ఈరోజు ఇంత సంక్షోభ సమయంలో, ఇంత రాక్షస పరిపాలన నడుస్తున్న మా కార్యకర్తల నాయకులు చనిపోయినా, ఇవాళ కూడా మొక్కువని ధైర్యంతో మా కార్యకర్తల నాయకులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కష్టపడి పనిచేస్తున్నారు. అన్ని విధాలుగా కూడా గ్రామాల్లో సమాహితం అవుతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 2024లో ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అమరావతి పూర్తి చేస్తారు. పోలవరం కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద పూర్తవుతుంది. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సొంత జిల్లా, వాస్తవంగా కంచుకోటలాగా ఉండాల్సిన జిల్లాలో బీటల వారిన పరిస్థితి ఏదైతే ఉందో, గత ఎన్నికల్లో వచ్చిన ఓటమిలో చాలా కుంగదీసిన పరిస్థితి మీ పార్టీకి, మీరు అవునన్నా కాదన్న ఇది యథార్థమే. క్యాడర్ కూడా బయటికి రావడానికి కొంచెం సంకోచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి అధినాయకత్వంగా, పార్టీ ముఖ్య నాయకత్వంగా మీరు ఇస్తున్న భరోసాలు ఏంటి? ఏ విధంగా క్యాడర్ ఎక్కడా కూడా గ్రామాల్లో భయపడిన పరిస్థితి లేదు. ఎవరైతే నాయకులు పనిచేశారో వాళ్ళ మీద దాడులు చేయాలి, వాళ్ళ ఆర్థిక మూలాలు చితగొట్టాలి, వాళ్ళని కేసుల్లో పెట్టాలి, వాళ్ళ మీద దాడులు చేయాలని ఒక దుర్మార్గమైన రాజకీయం, రాక్షస రాజకీయం రాష్ట్రంలో నడుస్తూ ఉంది. కేడర్ ఆ నాయకులను బతికించుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో బలపడడానికి దేవినేని ఉమాగడ ఒక కారణం. గ్రూప్ రాజకీయాలను ఆయన ప్రోత్సహించారు. మంత్రిగా 5 ఏళ్లుగా ఉన్న సమయంలో పెద్దగా పార్టీలోని నాయకులకు ఆయన ఏం చేయాలి, వ్యక్తిగత స్వార్థమే ఆయన చూసుకున్నాడు. ఇది ఒక వాదన, దీన్ని సమర్థిస్తారా, ఏకీభవిస్తారా? తెలుగుదేశం పార్టీలో గ్రూపుల సంస్కృతి లేదు. ఆ విధానంగా ఎవరు కూడా పనిచేయలేదు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా పరిగెత్తారు. పరిగెత్తి ముందుకెళ్ళాను తప్ప ఎక్కడా కూడా గ్రూపుల సంస్కృతి అనో లేకపోతే కాంగ్రెస్ సంస్కృతి మా పార్టీలో లేదు. అది మేము గర్వపడతాం. ఇవాళ కూడా ఓటమి కూడా ఎవరి నైతిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీయలేదు. ఇవాళ గెలుపోటములు కావచ్చు, బొమ్మ పొరుచుకోవచ్చు, ఇవన్నీ కూడా మా పార్టీ అధికారం చూసింది, ప్రతిపక్షం చూసింది. మీ పార్టీలో సీనియర్ నాయకులు కొంతమంది పైన ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వారిలో మాజీ మంత్రులు కూడా ఉన్న పరిస్థితి, ముఖ్యంగా అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డాడని, మీ మిత్రుడుగా ఉండేటువంటి దులిపాల నరేంద్ర అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. నెక్స్ట్ టార్గెట్ దేవినేని ఉమానే. 26 నెలలుగా చెప్తున్నారు అనిల్, సిబిసిఐడి కేసులు కూడా పెట్టారు. డీజీపీ కార్యాలయంలో 27 గంటలు నన్ను విచారించారు. రోజు 9 గంటలు కూర్చోబెట్టారు, 27 గంటలు కూర్చోబెట్టారు. ఇదే నా కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు, సిఐడి ఆఫీసర్లను పంపించారు. తవ్వుతున్నారు, జేసీబీలు పెట్టి తవ్వారు. 65,000 కోట్లు ఇరిగేషన్ రంగంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖర్చు పెట్టాను, గర్వపడుతున్నాను. సమగ్ర జల విధానంలో రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఏ మండలం ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా గర్వంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఈ పనులు చేసిందని మా నాయకులు చెప్తారు, మా పార్టీ కార్యకర్తలు చెప్తారు. దేవినేని ఉమా 5 ఏళ్లలో ఎంత అవినీతి సంపాదన సంపాదించాడు? ఈ తప్పుడు కార్యక్రమాలు ఇటువంటివి చేస్తున్నట్టయితే ఇప్పటి జగన్మోహన్ రెడ్డిగా నన్ను 100 రోజులు కాదు 300 రోజులు జైల్లో పెట్టుండేవాడు. అంటే 1 రూపాయి అవినీతికి పాల్పడలేదా? ఈ తప్పుడు పనులు చేస్తుంటే నన్ను బతకనిచ్చేవాడే కాదు, జైల్లో పెట్టి పైచాచిగా ఆనందం పొందేవాడు. ఓకే, ఇప్పుడు కొత్తగా మరొక అంశం తెరపైకి వచ్చింది. నదీ జలాల విషయంలో అంటే పొరుగు రాష్ట్రంతో వివాదం తలెత్తిన పరిస్థితి. తెలంగాణతో ఇటీవల చూసుంటారు, పులిచింతల ప్రాజెక్టు నుంచి కావచ్చు, శ్రీశైలం డ్యామ్ నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం, ఏపీ ప్రభుత్వం దాన్ని అబ్జెక్ట్ చేయడం, ఎలా అసలు ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు? పెట్టపోరు పిలి తెచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళకి ముందేస్తూ ఉన్నాళ్ళకి పోయింది. ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి, ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడగండి, చట్టంలో ఉంది. ఆ మీటింగ్లో 2 ముఖ్యమంత్రులు కూర్చుంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్గా ఉన్న ఆ సమావేశం జరుగుంటే ఎందుకు మీరు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు,
జూన్ జూలైలో ఎందుకు మీరు సొంతంలో పంపిస్తున్నారనేది ఆ చర్చ జరుగుతుంటే ఇవాళ 107 ప్రాజెక్టులు కేంద్రం జుట్టు బోర్డు జుట్టు మన జుట్టు తీసుకెళ్ళి బోర్డులో పెట్టారు. సమగ్ర జల విధానంతో మా రాష్ట్రాలను మేము బాగు చేసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉమాభారతి గారికి కేంద్రానికి తెలియజేస్తే 2016లో ఆగి ఉన్న డ్రాఫ్ట్ని 2020 కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నోటిఫై చేస్తానంటే మూసుకు కూర్చొని డ్రామాలాడి నాటకాలాడి. అంటే ఇప్పుడు హుజూరాబాద్ కేసీఆర్ది జగన్ది నాటకం అంటారు నదీ జలాలు. హుజూరాబాద్ బద్వేల్ ఉప ఎన్నికల కోసం డ్రామాలాడాలి. డైవర్షన్ టెక్నిక్స్. చివరిగా చెప్పండి, దీనివల్ల ఏదైతే గడ్జెట్ వల్ల ఏపీ ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది? కుప్పం బార్డర్ దాకా నీళ్ళలే కాలడ్డం పెట్టావు. కుప్పని పానీలా పులివెందులకు 3,000 కోట్లు ఖర్చు పెట్టి నీ ఊరికి నీ ప్రాంతానికి నువ్వు పుట్టిన ఏరియాకి చంద్రబాబు నాయుడు గారు నీళ్ళిస్తే నీ అసమర్థత కుప్పానికి నీళ్లు పానీలా. అంటే ఈ విధంగా 13 జిల్లాలకి ఈ ఫ్లెక్సిబిలిటీతో చంద్రబాబు నాయుడు గారు 65,000 కోట్లు ఖర్చు పెట్టారు. నువ్వేం చేసావు? ఈ 100,000 కోట్ల బడ్జెట్లో ఈ 26 నెలల్లో ఇరిగేషన్లో 1,000 కోట్లు ఏ ప్రాజెక్టులో ఖర్చు పెట్టావు? పోలవరం డ్యాంలో ఎంత ఖర్చు పెట్టావు? మిగతా ప్రాజెక్టులు ఎంత ఖర్చు పెట్టావు? నువ్వు ప్రయారిటీ చేసుకున్న 6 ప్రాజెక్టులు ఎంత ఖర్చు పెట్టావు? ఉత్తరాంధ్ర సుశీల స్రావంతి ఎందుకు క్యాన్సిల్ చేసావు? బౌద్ధ వంశధార ఎందుకు క్యాన్సిల్ చేసావు? వంశధార నాగావళి అనుసంధానం ఎక్కడుంది? ఇవాళ వంశధార నాగావళి కాలవకట్ల పనులన్నీ ఎందుకు గాలికి వదిలేసావు? వెలుగొండకి నీళ్ళు ఎప్పుడు ఎడతాయి, ఎట్లా వెళ్తాయి? సోమశిలా కందలేరుని ఎట్ట ఉద్ధరిస్తారు? మచ్చు మర్రి ఎప్పుడు ఓపెన్ చేస్తావు? ఈ గెజెట్ వచ్చిన తర్వాత చెప్పే దమ్ము ధైర్యం ఇరిగేషన్ మంత్రికి ఉందా, ముఖ్యమంత్రికి ఉందా? చాలా 5 ఏళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేయడంతోనే ఇంత నాలెడ్జ్ వచ్చిందా, లేదా మొదటి నుంచి అధ్యయనం చేస్తూ ఉన్నారా? ఈ రకంగా ఫింగర్ టిప్స్ మీద ప్రాజెక్టులు, నీటి యొక్క విలువలు, వాటి వెళ్ళే దారులు అన్నీ చెప్తా ఉన్నారు. అనిల్, నందిగాం ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం, నాగార్జునసాగర్ రాయకట్టు కింద 300-400 కిలోమీటర్ల కాలువ నీళ్లు తీసుకురావడానికి స్వర్గీయ దేవినేని రమణ మా సోదరుడు పోరాటం అస్ఫూర్తి మా గుండెల్లో ఉంది. 99లో పూర్తి చేసినట్టున్నారు. రమణ గారు ఏదైతే కలగన్నాడో ఆ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మొదటిసారి శాసనసభ్యుడిగా నేను ఆ డబ్బులు తెచ్చి పూర్తి చేశాను. దాన్ని రాజశేఖర రెడ్డి వచ్చి ప్రారంభం చేసుకున్నాడు. తర్వాత అదే వేదాద్రి కట్టించిన నా చేతుల మీదుగానే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి నాకు ఇచ్చి 5 ఏళ్లలో 65,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ పేదవాడి చివర ఏదైతే ప్రాంతాల్లో ఉన్న రైతు కష్టం, పంట ఎండిపోతున్నప్పుడు రైతు కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళు కాదు రక్తం, ఇవన్నీ కూడా మెట్ట ప్రాంత రైతుల కష్టాన్ని, బాధని, ఆవేదనని నేను స్వయంగా తిరిగాను. కాలువల మీద తిరిగాను, కట్ల మీద తిరిగాను, ధర్నాల్లో పాల్గొన్నాను, రాస్త రకుల్లో పాల్గొన్నాను, అరెస్ట్ అయ్యాను, జైలుకి వెళ్ళాను, ఎన్నో కష్టాలు బాధలు పడి రాష్ట్రంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మీరు ఇన్ని ఆరోపణలు, ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ తిరిగి 2024 నాటికి అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలేంటి? రాష్ట్ర ముఖ్య నేతగా మీరు కృష్ణా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర స్థాయిలో చేస్తున్న పోరాటం ఏంటి? డెఫినెట్గా 2024 ముందే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం 2024 అధికారంలో వస్తాం. ఎలా? ఏదైతే ఇవాళ మీరు ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, 2024 ముందు ఎలా జగన్ రెడ్డి చెప్పాలి? జగన్ రెడ్డి వదిలేస్తున్నాను. జగన్ ఎలా అంటే తనకు 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 151 సీట్లు ప్రభుత్వం అంటే కూలిపోతుందని 151 సీట్లు 23 ఎంపీలు ఉండి కేంద్రంలో పోలవరం 55,576 కోట్లు ఎంతవరకు తెచ్చుకోగలిగారా? ఫైనాన్స్ దగ్గర క్లియర్ చేసుకోగలిగారా? అంటే ఎలా? నేను ప్రజలు ఒకటి సార్, ప్రజలు తిరగబడుతున్నారు. అంటే ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని కూలుస్తారు? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదే ప్రజలు ప్రజల్లో ప్రశ్నించి ఈ కరోనా ఈ మహమ్మారి నుంచి బయటపడగానే ప్రజల ఉద్యమానికి ఈ ప్రభుత్వం పారిపోతుంది. దిస్ మై ఛాలెంజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, 2024 ముందే వైఎస్ జగన్ ప్రభుత్వం కూలిపోతుందని జోషం చెప్తా ఉన్నారు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాని వ్యక్తం చేస్తున్న ఉమ తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు గ్రూపులకు తావేయలేదని స్పష్టం చేస్తూ ఉన్నారు.
ఇది ఈరోజు ఫేస్ టు ఫేస్. తిరిగి మరొక నేతతో మళ్ళీ ఫేస్ టు ఫేస్లో కలుద్దాం. జబ్బులు ఎక్కువ